విజేత కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ మధ్యకాలంలో వార్తల్లో ఎక్కడ చూసినా సరే ఆత్మహత్యల గురించి విపరీతంగా వ్రాయటం జరుగుతుంది. ఎందువలన అంటే భారతదేశంలో సంవత్సరానికి యావరేజ్గా 164,033 మంది కేవలం ఆత్మహత్యలు చేసుకుని మరణించారు. సూసైడ్ రేటు భారతదేశంలో 12గా ఉంది. అంటే భారతదేశం యొక్క పరిస్థితే కాదు, ప్రపంచంలో కూడా సంవత్సరానికి 800,000 మంది వివిధ కారణాల రీత్యా ఆత్మహత్యలు చేసుకోవటం అనేది జరుగుతుంది. ఏమిటి ఈ సమస్యకు పరిష్కారం అని అంటే, మొదటిగా గుర్తించుకోండి, అందరూ కూడా, అది విద్యార్థులు కావచ్చు లేదా పెద్దవాళ్ళు కావచ్చు చిన్నవాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే, జన్మించడం అనేది నీ చేతుల్లో లేనప్పుడు మరణించటం కూడా నీ చేతుల్లో లేదు. నువ్వు ఎప్పుడు పుట్టాలి అనేటటువంటిది నీ చేతుల్లో లేనప్పుడు ఎప్పుడు మరణించాలి అనేది కూడా నీ చేతుల్లో లేదు. అది నీ చేతుల్లోకి తీసుకోవటం అనేది ప్రకృతి ధర్మానికి విరుద్ధం, దైవ నిర్ణయానికి విరుద్ధం. దైవం నీ ద్వారా ఏదో ఒక అద్భుతాన్ని సృష్టించడానికే ఈ ప్రపంచంలోకి నేను తీసుకువచ్చాడు. ఇప్పటిదాకా సామాన్యుడిగా ఉన్న నువ్వు రాత్రికి రాత్రే ఒక అద్భుతమైనటువంటి సెలబ్రిటీ అయిపోవటంలో తప్పేమీ లేదు. అయిపోయే స్థితిని, పరిస్థితిని కూడా దైవం నీకు కల్పించవచ్చు కూడా. విద్యార్థులారా, మిత్రులారా, గుర్తించుకోండి, సూసైడ్ ఈజ్ ద పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ ఏ టెంపరీ ప్రాబ్లం. ద ప్రాబ్లం ఈజ్ నాట్ సాల్వ్డ్, ఇట్ షిఫ్టెడ్ టు యువర్ ఫ్యామిలీ. ఆత్మహత్య అనేది ఒక తాత్కాలిక సమస్య కోసం శాశ్వత పరిష్కారంగా మీరు భావిస్తారు. ఆత్మహత్య చేసుకునే వాళ్ళ యొక్క ఆలోచన సరళి ఎలా ఉంటుందంటే, వాళ్ళకి ఏదో ఒక చిన్న సమస్య ఉంటుంది. పరీక్షల్లో ఫెయిల్ అయ్యాం, నమ్మిన వాడు మోసం చేశాడు, నమ్మిన అమ్మాయి మోసం చేసింది, అమ్మ నాన్న తిట్టారు, ఇలాంటి ఏదో ఒక ఆలోచన, లేదా వ్యాపారంలో మనం విఫలమయ్యాం, అప్పుల బాధపడ్డాం, అప్పులు పాలైపోయాం, ఇలా ఏదో ఒక ఆలోచన ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఈ చిన్న ప్రాబ్లం గురించి వాళ్ళ భూతద్దంలో పెట్టి చూసి నిరంతరం దాని గురించి ఆలోచించటం వల్ల ఈ టెంపరీ ప్రాబ్లంకి పర్మనెంట్ సొల్యూషన్గా వాళ్ళు తమ ప్రాణాలను తీసుకుంటారు. ఇలా ప్రాణాలు తీసుకోవటం వల్ల వారేమైనా సరే ఆ యొక్క సమస్యను పరిష్కరించారా అంటే కాదు, ఆ సమస్యను వాళ్ళు తమ యొక్క కుటుంబానికి బదిలీ చేయటం జరిగింది, షిఫ్ట్ చేయటము అనేటటువంటిది జరిగింది. మీరు గుర్తించుకోండి, చనిపోయే అంత ధైర్యం నీలో ఉంది అంటే నీ సమస్యను పరిష్కరించడానికి ఆ ధైర్యంలో 1% ఉపయోగిస్తే చాలు, నీ సమస్యలు తునాతూకలైపోతాయి. అదేవిధంగా నిన్ను ఏ సమస్య అయితే బాధిస్తుందో ఆ సమస్యను అధిగమించి నువ్వు విజేతగా కూడా నిలబడము అనేటటువంటిది జరుగుతుంది. విద్యార్థులారా, మిత్రులారా, గుర్తుపెట్టుకోండి ఏమిటి అంటే, సహజంగా మనం ఆత్మహత్యలు చేసుకునేటటువంటి వారు 3 కారణాల రీత్యా ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది. దాంట్లో మొదటిది ఏమిటి అంటే, వ్యక్తులు మోసం చేశారు అని. రెండవది ఏమిటి అంటే, పరిస్థితులు అదేవిధంగా వాటముల కారణంగా వారు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటారు. మూడవది ఏమిటి అంటే, వారికి ఉన్నటువంటి భయాల కారణంగా వారు ఆత్మహత్యలు చేసుకుంటారు. దానిలో మొదటిది వ్యక్తులు మోసం చేయటం. ప్రేమించిన వాడు మోసం చేశాడు, లేదా ప్రేమించిన అమ్మాయి మోసం చేసింది, వ్యాపారంలో పార్ట్నర్ మోసం చేశాడు, కుటుంబంలో ఎవరో తమ్ముడో అన్నయ్యో ఎవరో ఒకరు మోసం చేయటం జరిగింది, ఆ మోసం వల్ల నువ్వు ఆర్థికంగా, కుటుంబ పరంగా, సామాజిక పరంగా దారుణంగా అణగద్రొక్కబడ్డావు. సో వెంటనే నీకు ఇంత మోసం జరిగింది, నేను సమాజంలో తలెత్తుకు తిరగలేను, అందరూ నన్ను అవమానంగా చూస్తారు అనేటటువంటి ఆలోచనతో నువ్వు నీ ప్రాణాన్ని తీసుకుంటే, నిన్ను ప్రేమించినటువంటి వాడు మోసం చేశాడు అని చెప్పి నువ్వు ప్రాణాన్ని తీసుకుంటే, గుర్తించుకో, నిన్ను ప్రాణప్రదంగా ప్రేమించేటటువంటి మీ అమ్మ నాన్న ఎలా బ్రతుకుతారు, వాళ్ళు బ్రతికున్న శవాలలా బ్రతుకుతారు, ఏ జీవశవంలా వారి జీవితము అనేది కొనసాగుతోంది. ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కడు 10 తరువాత కూడా ఏమంటాడు అంటే, మీ అమ్మాయి మరణించిందట కదా, సూసైడ్ చేసుకుందట కదా, మీ అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడట కదా అని చెప్పేసి అంటాడు. అంటే నువ్వు చేస్తున్నటువంటి పని వల్ల వాళ్ళు జీవితాంతం, బ్రతికున్నంతకాలం కూడా బాధని అనుభవిస్తారు. సో ఇది కరెక్టా? ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఈ సమస్యకి పరిష్కారం ఇది కాదు, మోసం చెయ్యటం తప్పు, మోసగించటం తప్పు, మోసపోవటం తప్పు కాదు, గుర్తించుకో.
అది నీ అమాయకత్వం వల్ల కావచ్చు, నీ మంచితనం వల్ల కావచ్చు, నీకు లోకజ్ఞానం తక్కువగా ఉండడం వల్ల కావచ్చు, నువ్వు మోసపోయావు. ఈ మోసం నుంచి పాఠం నేర్చుకో, దానిలో పాతుకుపోకు, ఇంకెప్పుడు మోసపోకూడదు అని చెప్పి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకో. అంతే తప్పించి ఎవడో ఒకడు నిన్ను మోసం చేశాడు అని చెప్పి వ్యాపారంలోనో మరో రకంగానో కుటుంబపరంగానో ప్రేమించిన వ్యక్తిగానో మోసం చేశాడు అని చెప్పి నీ జీవితానికి ఇక్కడే ఫుల్ స్టాప్ పెడితే, అద్భుతాలు సృష్టించడం కోసం దేవుడు నిన్ను సృష్టించాడు, ఆ అద్భుతాలను ఇక్కడే నువ్వు ఫుల్ స్టాప్ పెట్టాలనుకోవటం అనేది చాలా పెద్ద నేరం. కాబట్టి గుర్తించుకో. అదేమిటి అంటే, అబ్రహాం లింకన్ తాను ప్రేమించినటువంటి పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి తనను వదిలేసి వెళ్ళిపోయింది. అతడు లాయర్గా విఫలమయ్యాడు, రాజకీయాల్లో విఫలమయ్యాడు, అన్ని రకాలుగా విఫలమైపోయినటువంటి అబ్రహాం లింకన్ అట్టడుగు వర్గానికి చెందినటువంటి వాడు ఆత్మహత్య చేసుకోవాలి అని చెప్పి రోడ్డు మీద నడిచి వెళుతున్నాడు. వెళుతుంటే ఎదురుగా ఒక భిక్షగాడు, కాళ్ళు లేని భిక్షగాడు ఇలా దేక్కుంటూ దేక్కుంటూ వస్తున్నాడు. ఉదయం ఆత్మహత్య చేసుకోవడానికేమో అబ్రహాం లింకన్ వెళ్తున్నాడు, ఎదురుగానేమో కాళ్ళు లేని భిక్షగాడు వస్తున్నాడు. వస్తూ వస్తూ ఏమన్నాడు అంటే ఆ భిక్షగాడు, గుడ్ మార్నింగ్ లింకన్, టుడే ఈజ్ వెరీ గుడ్ డే ఫర్ ఆల్ అని చెప్పేసి అన్నాడు. సో కాళ్ళు లేనటువంటి వాడు, కుటుంబమే లేనటువంటి వాడు, ఇల్లు లేనటువంటి వాడు, స్థానమే లేనటువంటి వాడు, రోజు అడుక్కుంటేనే తప్ప పొట్ట గడవని వాడికి ఈరోజు గుడ్ డే అయినప్పుడు నాకెందుకు గుడ్ డే కాదు అని చెప్పి భూస్థాపితమైపోయినటువంటి తన జీవితానికి మళ్ళీ నిర్మాణం ప్రారంభించాడు. ఇటుక ఇటుక పేర్చుకుంటూ అన్ని రంగాలలో ముందుకు వచ్చాడు. తనకు అద్భుతమైన కుటుంబాన్ని సృష్టించుకున్నాడో, అద్భుతమైన రాజకీయ ప్రస్థానాన్ని సృష్టించుకున్నాడో, అమెరికా యొక్క అధ్యక్షుడు కావటం జరిగింది. కాబట్టి విద్యార్థులారా, నిజంగానే అప్పుడు అబ్రహాం లింకన్ ఆత్మహత్య చేసుకుని ఉంటే ఇంత అద్భుతమైనటువంటి విజయాలు అతడు సాధించేవాడా? ఇప్పటికీ కూడా నెంబర్ వన్ అమెరికా ప్రెసిడెంట్ అంటే అబ్రహాం లింకన్ పేరు కనిపించడం జరుగుతుంది. కారణం, అతడి వ్యక్తిత్వం ఆ విధంగా అమెరికా మీద, ప్రపంచం మీద అలాంటి ముద్రను వేయటము అనేటటువంటిది జరిగింది. అతడి విజయాలు అలాంటి ముద్రలు వేయటం జరిగింది. సో విద్యార్థులారా, గుర్తుపెట్టుకోండి, ఎవడో ఒకడు మిమ్మల్ని మోసం చేశాడు అని చెప్పి మీరు మీ జీవితాన్ని ముగించుకుంటే వాడు అలా చాలామందిని మోసం చేస్తాడో, అలా కాకుండా నువ్వు నిలబడి కలబడి నీ జీవితంలో ఉన్నత స్థానానికి ఎదిగితే ఆ విజయం వాడిని భూస్థాపితం చేస్తుంది. అప్పుడు నీ విజయాన్ని వాడు ఇలా తలెత్తుకుని చూసేటప్పుడు, నేను మోసం చేసింది ఈ అబ్బాయినే ఈ అమ్మాయినే అనుకుని వాడు తలదించుకుని నీ ముందు నుంచి వెళ్ళిపోతూ ఉంటాడో, అది నువ్వు వాడికి వేసేటటువంటి శిక్ష. నీ విజయాల ద్వారా, నీ ప్రాభవం ద్వారా, నీ ప్రతిభ ద్వారా, నీ విజ్ఞానం ద్వారా, వ్యక్తిత్వం ద్వారా నువ్వు సాధించేటటువంటి విజయాలు వాడికి శిక్షగా మారాలి తప్పించి, నువ్వు మరణించి వాడికి ఆనందాన్ని ఇవ్వటం అనేటటువంటిది ఘోరమైనటువంటి పరాజయం. కాబట్టి ఎక్కడైతే ఓడిపోయారో, మోసగించబడ్డారో, అక్కడే గెలవటానికి ప్రయత్నించండి.